హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోహెబ్, మీరు చూస్తున్నారు షోహెబ్ రీడ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ పిక్ని స్నాప్సీడ్లో యాడ్ చేసుకుందాం. స్నాప్సీడ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి క్రాప్ చేసుకోవాలి. పిక్ని క్రాప్ చేసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి కర్వ్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి ఆర్జీబీని లైట్గా ఇంక్రీజ్ చేశాను, రెడ్ని లైట్గా ఇంక్రీజ్ చేశాను, అలాగే గ్రీన్ని కూడా లైట్గా డౌన్ చేస్తాను, బ్లూని లైట్గా డౌన్ చేసి సెట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్ళేసి స్ట్రక్చర్ని ఫుల్గా ఇంక్రీజ్ చేసుకుంటాను, అలాగే షార్పింగ్ని 25కి అలా సెట్ చేసుకుంటాను. ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. అలాగే సెలెక్టివ్ టూల్ సెలెక్ట్ చేసుకొని హెయిర్ పైన క్లిక్ చేసి దీని బ్రైట్నెస్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, ఇంక్రీజ్ చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి ట్యూన్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఈ పిక్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత డన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయిన తర్వాత టూల్స్కి వెళ్ళేసి మళ్ళీ కర్వ్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. కర్వ్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా లైట్గా సెట్ చేసుకుంది. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్ళేసి దీని స్ట్రక్చర్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను, అలాగే షార్పింగ్ కూడా. ఓకే, ఈ పిక్ అనేది కంప్లీట్ అయింది, డన్ చేసుకుంటున్నాను. ఈ పిక్ని మేము అటోడెస్క్లో ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను బ్యాక్గ్రౌండ్ ఎలా అరేంజ్ చేయాలో ఆల్రెడీ మీకు ఒక వీడియో తీస్తున్నాను, అక్కడ కింద లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేస్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాను. డన్ చేసిన తర్వాత మోడల్ లేయర్ పైన క్లిక్ చేసి మోడల్ లేయర్ని పైకి తీసుకొని రావాలి. ఈ విధంగా అయిన తర్వాత కలర్స్లోకి వెళ్ళేసి స్కిన్ కలర్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసిన తర్వాత ఎరేజర్ ఉంది కదా టూల్స్, దానిపైన క్లిక్ చేసి మధ్యలో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని ఫ్లో అనేది డౌన్ చేస్తున్నాను, సైజ్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని స్కిన్ పైన డ్రా చేస్తాను. ఈ విధంగా మరీ అంత డార్క్గా డ్రా చేయబాగండి, ఎందుకంటే పిక్ అనేది బాగా రాదు, దానికోసం. సో ఫ్రెండ్స్, డార్క్గా ఉండే సైడు మరీ అంత డార్క్గా డ్రా చేయకండి, ఎందుకంటే ఆ డార్క్నెస్ మొత్తం సైడ్ మొత్తం పడుద్ది, దానికోసం డార్క్నెస్ ఉండే సైడ్ని లైట్గా డ్రా చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత బ్రష్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే డ్రెస్ పైన డ్రా చేయడానికి. ముందర అవుట్లైన్స్ డ్రా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అలాగే ఫ్లో అనేది లైట్గా డౌన్ చేసుకొని హెయిర్ పైన కూడా డ్రా చేయండి. ఫ్లో అనేది మీకు ఏ విధంగా సెట్ అవుతుందో ఆ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి మధ్యలో ఫస్ట్ బ్రష్ తీసుకొని హెయిర్ కలర్ అనేది సెట్ చేసుకొని డ్రా చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా డ్రా చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత పింక్ కలర్ అనేది సెట్ చేసుకొని లిప్స్ పైన కూడా డ్రా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి ఎంటీ లేయర్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత కలర్స్లోకి వెళ్ళేసి రెడ్ కలర్ అనేది సెట్ చేసుకుంటున్నాను. ఓకే, బ్రష్ పైన క్లిక్ చేసి ట్రెడిషనల్లో సెకండ్ లైన్లో ఫోర్త్ బ్రష్ అనేది సెట్ చేసుకున్నాను. దీని ఒపాసిటీ ఫుల్గా ఇంక్రీజ్ చేసుకొని ఎంటీ లేయర్ పైన డార్క్గా ఉండే సైడ్ లైట్గా డ్రా చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా సేమ్ మీరు కూడా ఈ విధంగానే డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కలర్స్లో వెళ్ళేసి పింక్ కలర్ అనేది సెట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, దీని ఒపెసిటీని తగ్గిస్తున్నాను నేను. ఒపెసిటీ అనేది తగ్గించిన తర్వాత స్కిన్ పైన లైట్గా అప్లై చేసేస్తాను. చూసారుగా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి దీని ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను నేను. ఓకే, ఎంటీ లేయర్ అనేది ఒకటి తీసుకొని దీని కలర్ని ఫుల్గా ఇంక్రీజ్ చేసి హెయిర్ పైన కూడా అప్లై చేస్తాను. పింక్ కలర్ అనేది డ్రా చేసేసిన తర్వాత డాట్ పైన క్లిక్ చేసి రెడ్ కలర్ని సెట్ చేసుకొని రెడ్ కలర్ కూడా అప్లై చేస్తున్నాను లైట్గా. ఓకే, రెడ్ కలర్ కూడా అప్లై అయిన తర్వాత లేయర్స్లోకి వెళ్ళేసి బ్లైండింగ్ మోడ్ని ఓవర్లే పెట్టుకోవాలి. ఓకే, డాట్ పైన క్లిక్ చేసి బ్రషెస్లోకి వెళ్ళేసి దీన్ని నేను స్మడ్జ్లో ఫస్ట్ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని దీని ఒపాసిటీ అనేది లైట్గా డౌన్ చేసి మోడల్ లేయర్లో కార్నర్ అనేది డ్రా చేస్తాను ఈ విధంగా. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పిక్ అనేది కంప్లీట్ అయింది. నేను 3 డాట్స్లోకి వెళ్ళేసి షేర్లోకి వెళ్ళేసి లైట్ రూమ్లో యాడ్ చేసుకుంటున్నాను. నేను లైట్ రూమ్ అనేది ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. లైట్ రూమ్ ఓపెన్ అయిన తర్వాత ఆల్ ఫొటోస్ ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళేసి మా పిక్ని ఓపెన్ చేసుకోవాలి లైట్ రూమ్లో. ఈ పిక్కి నేను ప్రొఫైల్స్ అనేది ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ముందుగా కలర్స్ ఓపెన్ చేసుకొని టెంప్ని లైట్గా డౌన్ చేస్తాను ఈ విధంగా. ఓకే సాచురేషన్ని లైట్‌గా ఇంక్రీజ్ చేస్తాను. మిక్స్ పైన క్లిక్ చేసి సాచురేషన్స్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను లూమినెన్స్‌ని కాదు. సేమ్ మీరు కూడా ఈ విధంగానే చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. టింట్ వైబ్రెన్స్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, పక్కన లైట్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కర్వ్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ముందుగా. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. ఎక్స్పోజర్ని వదిలేసి కాంట్రాస్ట్ అని డౌన్ చేస్తున్నాను. అలాగే హైలైట్స్ని కూడా షాడోని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. వైట్ అనేది డౌన్ చేశాను, బ్లాక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, పక్కన ఎఫెక్ట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్లారిటీని ఇంక్రీజ్ చేశాను. డెజ్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, విగ్నిట్ని డౌన్ చేస్తున్నాను. ఓకే, మిడ్ పాయింట్ని లైట్గా డౌన్ చేస్తాను. ఫెదర్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. రౌండ్ని డౌన్ చేశాను. హైలైట్స్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. గ్రెయిన్ని లైట్గా ఇంక్రీజ్ చేశాను. పక్కన డీటెయిల్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి షార్పింగ్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. మాస్కింగ్ని కూడా నాయిస్ రేడియేషన్ని లైట్గా ఇంక్రీజ్ చేశాను. అలాగే కాంట్రాస్ట్ అని నేను సెట్ చేసుకున్నాను. ఓకే, కలర్ నాయిస్ రేడియేషన్ కూడా 10K సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో పిక్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.